మనం ఎవరైనా సరే ఈ కాలంలో యజ్ఞాలు చేసి పశువుల్ని బలిస్తే అది పాపం. వేదాల ప్రకారంగా కలియుగంలో యజ్ఞాలు చేసి పశువులను బలిచ్చడం అనేటువంటిది నిషేధింపబడింది. కానీ మనం ఏం చేస్తున్నాము, అది కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇతర యుగాలలో, సత్యయుగంలో, లేకపోతే ద్వాపర యుగంలో, లేకపోతే త్రేతాయుగంలో అలా చేశారు. అలా చేశారు కాబట్టి వాళ్ళు మనకి ప్రామాణికం అని అనుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో అలానే మనం కూడా మేకల్ని, గొర్రెల్ని, గుర్రాల్ని, గాడిదల్ని బలిస్తున్నాం. కొన్ని కొన్ని యజ్ఞాలలో ఆవుల్ని కూడా బలిస్తున్నారు. దానివల్ల మనం ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో మనకే తెలియదు. అది చాలా తప్పు. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు పశువులను బలి ఇస్తే ఆ పశువుకి నూతన జీవితం రావాలి. ఆ పశువుకి యాక్చువల్గా యజ్ఞం చేసి యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి పశువుకి ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఒక జీవి మానవ శరీరాన్ని పొందడానికి అనేక జంతువులుగా జన్మలు ఎత్తిన తరువాత మానవ శరీరం వస్తుంది. మానవ శరీరం నుంచి ముక్తిని సాధించగలుగుతాడు మనిషి. కాబట్టి మానవ శరీరం యొక్క ప్రాముఖ్యత అది. అలాంటి మానవ శరీరాన్ని పొందడం ఈజీగా ఎలా అవుతుంది మరి జంతువులకి? మరి ఆ జంతువు చచ్చిపోయిన తర్వాత ఇంకొక జంతువుగా ఇంకొక జంతువుగా ఇంకొక జంతువుగా పుట్టి మళ్ళీ మానవ శరీరాన్ని పొందడానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో. మరి అలా జరగకుండా ఉండాలి అంటే ఆ జంతువుని కనుక యజ్ఞంలో బలిస్తే వెంటనే దానికి మానవ శరీరం వస్తుంది మరుక్షణమే. సో మానవ శరీరం ఇవ్వడం అనేటువంటిది ఆ జంతువుకి మనం ఇస్తున్నటువంటి వరం. అయితే ఇది ఎప్పుడు సాధ్యం? ఎప్పుడు సాధ్యం అంటే ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణులకి అంత శక్తి ఉంటే అది సాధ్యమవుతుంది. మనం యజ్ఞం చేసాము, యజ్ఞంలో ఒక ఒక ఫలాన్ని పొందాలి అని అనుకుంటాం. ఆ ఫలాన్ని పొందడం కోసం చేసినటువంటి యజ్ఞము సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఆ సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా అనేటువంటిది తెలుసుకోవటం కోసం అక్కడ ఒక పశువుని కనుక బలిస్తే, ఆ పశువుకి కనుక మానవ శరీరం వస్తే ఆ యజ్ఞం సక్సెస్ అయినట్టు. ఒకవేళ ఆ పశువుకి మానవ శరీరం రాకపోతే ఆ యజ్ఞం ఫెయిల్ అయినట్టు. ఆ యజ్ఞంలో నిర్వహించడానికి మనం పెట్టినటువంటి ఖర్చు, మనం పెట్టినటువంటి శ్రమ అంతా వృధానే, సమయం కూడా వృధానే. కాబట్టి అప్పట్లో బ్రాహ్మణులు వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు, అప్పట్లో బ్రాహ్మణులకి పూర్తిగా శాస్త్రం తెలుసు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు ఒక్కళ్ళు కూడా అలా లేరు. అలా లేనటువంటి బ్రాహ్మణులు మంత్రాన్నే సరిగ్గా ఉచ్చరించడం చేతగానటువంటి బ్రాహ్మణులతోటి యజ్ఞం చేపించి పశువుల్ని బలిస్తే యజ్ఞము సక్సెస్ కాదు, పశువులకి మానవ జన్మ రాదు. ఇంకొకటి, మనం ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడిని తృప్తిపరచడం కోసం కాదు. యజ్ఞం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం పశువుల్ని బలిచ్చి ఆ పశువుల్ని మనం తినడం కోసం. సో యజ్ఞం పర్పస్ అనేది ఒకప్పుడు చేసినటువంటి యజ్ఞం లాగా ఇప్పుడు లేదు. కాబట్టి యజ్ఞంలో పశువుల్ని బలి ఇస్తే మనకి పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు, ముక్తి రాదు. పశువులకి మంచిది కాదు, మనకి మంచిది కాదు, చేసినటువంటి బ్రాహ్మణులకి మంచిది కాదు. అందరూ పాపాన్ని మూటగట్టుకుంటారు.